హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి అక్క మాకు ప్యాక్స్ యూజ్ చేయడానికి టైం అయితే అస్సలు ఉండట్లేదు. సో అలా కాకుండా సింపుల్గా మాకు కలర్ ఇంప్రూవ్మెంట్ జరగడానికి మాకు ఒక మంచి టిప్ చెప్పండి అని అడుగుతున్నారు. సో అది కాక కామెంట్లో కూడా చాలామంది అడుగుతున్నారండి, అక్క మాకు ప్యాక్స్ అన్ని యూజ్ చేయడానికి టైం అయితే అస్సలు దొరకట్లేదు అక్క, మాకు సింపుల్గా న్యాచురల్గా చేయడానికి ఒక మంచి మంచి టిప్స్ అయితే చెప్పండి అని అడుగుతున్నారు. సో నేనైతే మీ అందరి కోసం ఒక బెస్ట్ సోప్ అయితే తీసుకొచ్చేసానండి. ఈ సోప్ అనేది మనకు కలర్ ఇంప్రూవ్మెంట్కే కాకుండా ట్యాను, జిడ్డు, పింపుల్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి ఈ సోప్ అనేది చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. అలాగే ఎక్స్పెషలీ వచ్చేసి పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడానికి ఈ సోప్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి. సో నేను చెప్తే మీకు అర్థం కాదండి, ఒక్కసారి వీడియో అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఈ సోప్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలని అయితే చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్గా మీకే వస్తుంది, ఫస్ట్గా మీరే చూసేయచ్చు. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను, అది మా హస్బెండ్ ఛానల్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పొటాటో అనేది ఒకటి తీసుకుంటున్నానండి. ఈ పొటాటోలో బ్లీచింగ్ లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి, కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ పొటాటోని మనము ఫస్ట్గా ఫీల్ మొత్తం కూడా తీసుకోవాలండి. మన స్కిన్ మీద ఎక్కడైనా బ్లాక్ ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి ఈ పొటాటో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నేను ఇప్పుడు ఫీల్ మొత్తం కూడా నీట్గా తీసుకున్నానండి. చూడండి, దీన్ని నేను బాగా తురుముకుంటాను. సో మీరు తురుముకొని అవసరం లేదు అనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన దీని జ్యూస్ మాత్రమేనండి, ఎలా అయినా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నగా అయితే తురుముకున్నాను. ఇప్పుడు నేను స్టెయిన్ చేసుకుంటున్నానండి. స్టెయినర్తో కాదండి, నేను క్లాత్తో చేసుకుంటున్నాను. క్లాత్ అయితే మనకు చాలా ఫాస్ట్గా జ్యూస్ మొత్తం కూడా నీట్గా వస్తుందండి. స్టెయినర్తో చేసుకుంటే అంత జ్యూస్ అయితే రాదు. సో అందుకని నేను ఇలా చేసుకుంటున్నానండి, నో ప్రాబ్లం అండి. మీరు స్టెయినర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనము జ్యూస్ అంతా కూడా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము జ్యూస్ అయితే తీసుకోవాలి. పొటాటో మనకు స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, చూసారు కదా, జ్యూస్ అంతా కూడా మనకు అయితే వచ్చేసింది. ఇలా జ్యూస్ని అంతా కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక పండు టమోటా అనేది తీసుకోవాలండి, బాగా పండిన టమోటాని. దీన్ని మనము రెండిటిగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము స్టెయినర్తో ఇందులో వచ్చే జ్యూస్ని మనం తీసుకోవాలండి. ఇందులో ఉన్న గింజలు మొత్తం రాకుండా స్టెయినర్తో నీట్గా ఇందులో వచ్చే జ్యూస్ అంతా కూడా తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి రెండు రకాల జ్యూస్లు అయితే నేను తీసుకున్నాను. తీసుకొని వీటిని నేను ఒక పక్కన పెట్టుకుంటున్నానండి. పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పియర్ సోప్ని అయితే తీసుకుంటున్నానండి. పియర్ సోప్ అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో గ్లిజరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇది మేము కాదు, మా ఇంట్లో ఉన్న సోప్లే తీసుకుంటాము, మేము యూజ్ చేసే సోప్లే తీసుకుంటామంటే కుదరదండి, ఈ సోప్నే తీసుకోవాలి. లేదనుకుంటే ఆన్లైన్లో, అమెజాన్లో కానీ మనకు సోప్ బేస్ అనేది దొరుకుతుందండి, దాంతోనే సోపులు తయారు చేస్తారు. సో అదైనా తీసుకోవచ్చండి. నేనైతే దీన్ని తీసుకున్నాను. నేను ఇంట్లో నార్మల్గా కూడా మేము ఇంట్లో ఇదే యూజ్ చేస్తామండి. కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎక్సలెంట్గా యూజ్ అవుతుందండి ఇలా తయారు చేసుకుంటే సోప్ అయితే. సో మనము ఈ సోప్ని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి, లేదనుకుంటే తురుముకొనన్నా తురుముకోవచ్చు అండి. ఈ విధంగా మనము ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఈ విధంగా చేసుకుంటున్నాను. దీని మొత్తం కూడా మనము ఒక బౌల్లో తీసుకోవాలండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా అయితే నేను బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీన్ని మొత్తం కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మనము డైరెక్ట్గా స్టవ్ మీద అయితే దీన్ని పెట్టుకోకూడదు, డబుల్ బాయిల్డ్ మెథడ్లో అయితే దీన్ని తయారు చేసుకోవాలండి మనము. అలా అయితేనే మనకు సూప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ సూప్ అనేది బాగా కరిగిపోతుందండి. ఇలా బాగా కలుపుకోవాలండి.
చూడండి కలుపుతూ ఉండగానే ఒక 5 నిమిషాల్లోనే మనకు సోప్ అంతా సింపుల్గా కరిగిపోతుందండి. సోప్ అనేది మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి, ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటుందండి ఈ సోపు. సో మనము సోప్ బేస్తో కూడా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, న్యాచురల్గా దొరుకుతుంది, ఆన్లైన్లోనే మనకు సింపుల్గా దొరుకుతుందండి. సో మనకైతే కరగడం అనేది పూర్తిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న జ్యూస్ని మాత్రం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ని తీసుకున్నానండి. నేనైతే 2 యాడ్ చేసుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే 3-4 కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎక్కువగా వైట్నింగ్ పెరుగుతుంది, అలాగే మన స్కిన్ హైడ్రేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో అందుకనేసి నేను 2 తీసుకున్నాను. ఇలా ఈ 2 కూడా నేను కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇది చల్లారుంటుంది. ఇప్పుడు తీసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బాగా కొంచెం చల్లారింది, మరి పూర్తిగా చల్లారకూడదు, చల్లారకముందే మనము 2 బౌల్స్ తీసుకున్నానండి. ఇందులో మనము వ్యాజలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా కొంచెం వేసుకొని బాగా స్క్రబ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా, ఎందుకంటే సోప్ అనేది అంటుకోకుండా ఉండడం కోసం అండి ఇది, ఊరికే ఆప్షనల్ మాత్రమే. సో ఫ్రెండ్స్ రెండిట్లో కూడా నేను షేర్ చేసేస్తున్నానండి. సో ఈ విధంగా అయితే వచ్చింది. సోప్స్ అనేటివి సూపర్గా ఉంటాయండి, మన స్కిన్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీన్ని యూస్ చేసిన తర్వాత స్కిన్ ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. నేను ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొని రోజ్ పెటల్స్ని ఇందులో గార్నిష్ చేస్తున్నానండి, ఎందుకంటే సోప్ అనేది సూపర్గా ఉంటుందండి. స్మెల్ కానీ ఇలా రోజ్ పెటల్స్ని యూస్ చేయడం వల్ల స్మెల్ అనేది సూపర్గా ఉంటుందండి. సో అందుకనేసి నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మనము ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా, డ్రీ ఫ్రిడ్జ్లో కూడా 2 అవర్స్ పాటు పెట్టుకోవచ్చు. మనం ఎప్పటికీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మనకు సోప్స్ ఎలా ఉంటాయో అలాగనే ఉంటాయండి. సో మనకు 2 అవర్స్ అయితే అయిపోయిందండి, నేను పక్కనే పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోలేదండి. ఇప్పుడు నేను సోప్స్ని తీసి చూపిస్తానండి, అలాగే నా హ్యాండ్స్ని కూడా వాష్ చేసుకొని చూపిస్తానండి. ఈ సోప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి సోప్స్ మనకు ఏ విధంగా వచ్చాయో, సోప్స్ అనేటివి ఎక్సలెంట్గా వచ్చాయండి. దీని రిజల్ట్ కూడా మనకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. సో మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి ఈ సోప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ సోప్ వల్ల మనకు ఎస్పెషలీగా పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే పొటాటోని యూజ్ చేసాం కాబట్టి మనకు పిగ్మెంటేషన్ అనేది తప్పకుండా రిమూవ్ అవుతుందండి. మన స్కిన్ మీద ఎక్కడ బ్లాక్ ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి ఈ సోప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా హ్యాండ్స్తో అయితే మీకు ఈ సోప్ కరిగిపోతుందని డౌట్ కూడా ఉండొచ్చు, ఇప్పుడు నేను నా హ్యాండ్స్తో చూపిస్తున్నాను. చూడండి మనం ఎంత కరిగించినా కూడా కరగదండి, మనకు మనం డైలీ యూజ్ చేసే సోప్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే సోప్స్ అయితే వచ్చాయి, రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు వాడే సోప్స్ని కూడా అస్సలు వదిలేస్తారండి, ఈ సోప్ని మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎక్సలెంట్ రిజల్ట్ అండి. నేను ఇంతకుముందు వాడే సోప్ వేరండి, ఇప్పుడైతే నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తాను ఆ సోప్ని నేనే యూజ్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి. నేనైతే దీన్ని వేస్ట్గా పడైనండి, నేను ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటానండి. ఫ్రెండ్స్ చూసారు కదా రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో, చూస్తున్నారు కదా సోప్ అనేది ఎంత బాగుందో చూడండి. రిజల్ట్ అయితే మనకు చాలా బాగుంటుందండి, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు 1 మంత్లోనే రిజల్ట్ ఏ విధంగా వచ్చిందన్నది కూడా అర్థమవుతుందండి. సో ఫ్రెండ్స్ చూడండి నా హ్యాండ్స్ అనేవి కూడా ఎంత బాగున్నాయో, ఈ విధంగా అయితే వచ్చాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారండి, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎక్సలెంట్ సోప్సు.